హాయ్ హలో వెల్కమ్ టు ఫిలిం నగర్ నా పేరు వివేక్. ఈరోజు క్లాపర్ బోర్డ్ అంటే ఇది క్లాపర్ బోర్డు ఇది ఎందుకు యూజ్ చేస్తాము అనే దాని గురించి చెప్తాను. యాక్చువల్లీ ఇది ఒక అతను రిక్వెస్ట్ చేశాడు అసలు క్లాపర్ బోర్డ్ ఎందుకు యూజ్ చేస్తాము ఒకసారి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయమని తను కామెంట్స్లో పెట్టాడు. సో దాని గురించి అని ఈ వీడియో చేస్తున్నాను నేను. యా క్లాపర్ బోర్డ్ ఎందుకు యూజ్ చేస్తామనంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను రికార్డ్ చేస్తున్నాను ఇప్పుడు దాంట్లో నా ఆడియో రికార్డ్ అవుతుంది కానీ కెమెరా ఏంటంటే ఎప్పుడు మనకి క్లోజ్గా ఉండదు ఎక్కడో డిస్టెన్స్లో ఉంటుంది సో ఆడియో అంత క్లియర్గా రాదు ద లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ అవి ఉంటాయి. సో అలాంటప్పుడు ఏంటంటే దే యూజ్ ఎక్స్టర్నల్ రికార్డింగ్ యూజ్ చేస్తారు. ఎక్స్టర్నల్ రికార్డింగ్ అంటే నేను కూడా ఇప్పుడు ఇది మైక్ ఇది రికార్డింగ్ ఇది చేస్తున్నాను ఇది నాకు దగ్గరలో ఉంది దీంట్లో రికార్డ్ చేస్తున్నాను నేను. సో క్లాపర్ బోర్డు యూజ్ చేసినప్పుడు ఏంటంటే మనము ఫస్ట్ ఏంటంటే దీన్ని ఇలా చప్పుడు చేస్తాం ఈ చప్పుడు ఎందులో రికార్డ్ అవుతుంది అది. సో అందులో సాఫ్ట్వేర్లో ఎడిటింగ్లో ఏంటంటే ఎడిటర్కి ఇచ్చినప్పుడు అవి రెండు సింక్ చేయడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఫస్ట్ థింగ్ తనకి ఎడిటింగ్లో లైక్ యూనో ఈ క్లిప్ ఆడియో క్లిప్ అండ్ వీడియో క్లిప్ రెండు పెట్టేసి సాఫ్ట్వేర్లో సింక్ అనే ఆప్షన్ ఉంటుంది అందులో సింక్ అనగానే అది కరెక్ట్గా అలైన్ చేసుకుంటుంది అది. సో ఆ వాయిస్ని ఏదైతే రికార్డ్ అవుతుందో అది క్లియర్గా ఉంటుంది లైక్ నో బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ కానీ ఇవన్నీ క్యాప్చర్ చేయాలి. ఇట్స్ రికార్డ్స్ వెరీ క్లియర్ వాయిస్ అండ్ దీనికి సాఫ్ట్వేర్స్ కూడా ఉంటాయి కొన్ని లైక్ యూ కెన్ రిమూవ్ ఆల్ ద నాయిజెస్ లైక్ యూనో మిగతా లైక్ యూనో పక్కన ఏమన్నా ఫ్యాన్ రన్ అయింది ఇలాంటి ఏమైనా సాంగ్స్ ఉన్నాయి అనుకోండి అవన్నీ కూడా తీసుకునే సాఫ్ట్వేర్స్ లైక్ యూనో సాఫ్ట్వేర్లో కొన్ని ఒకటి ఫ్రీ సాఫ్ట్వేర్ ఉంది లైక్ ఆడర్ సిటీ అని ఇంకోటి ప్రోలాజిక్ యా ప్రోలాజిక్ అందులో కూడా యూ కెన్ లైక్ యూనో ఫిల్టర్ ఆల్ దోస్ థింగ్స్. సో అది ఫస్ట్ వన్ రీజన్ వై యూ యూజ్ ద క్లాపర్ బోర్డ్ ఆ సౌండ్కి ఆ రెండు సింక్ చేసుకోవచ్చు అన్నమాట. రెండవది ఏంటంటే పోస్ట్ ప్రొడక్షన్లో మనము ఇప్పుడు అందులో రికార్డ్ అవుతుంది ఓకే ఎడిటర్కి లైక్ యూనో ఏది తీసుకోవాలనేది కన్ఫ్యూజన్ లైక్ యూనో వాళ్ళకి ఈజీగా ఉంటుంది అన్నమాట. లైక్ యూనో ఫర్ ఎగ్జాంపుల్ క్లాపర్ బోర్డ్ తీసుకుంటే ఫస్ట్ది ఫస్ట్ చూస్తే రోల్ అని ఉంది. యాక్చువల్ ఇక్కడ రోల్ అంటే ఇంతకుముందుకు ఫిలిం ఉంటుండే ఆ ఫిలింకి ఏంటంటే వాళ్ళకి రోల్స్ ఉంటుండే పెద్ద పెద్దగా సో ఆ ఫిలిం తిరుగుతూ ఉంటుంది. సో ఆ రోల్ నెంబర్స్ ఉంటాయి అన్నమాట ఆ రోల్ నెంబర్ వేస్తారు. ఇప్పుడు అంత డిజిటల్ అయిపోయింది కనుక వి డోంట్ పుట్ ద రోల్ నెంబర్ బట్ వీ పుట్ ద లైక్ యూనో అందులో కార్డ్ ఉంటుంది ఎస్డీ కార్డ్ లైక్ యూనో సినిమాకి లైక్ యూనో ఇట్స్ వెరీ పెద్దగా ఉంటాయి అన్నమాట. సో అది ప్రొటెక్టెడ్ లైక్ యూనో ఈవెన్ వాటర్లో వేసినా ఎక్కడ వేసినా కూడా ఇట్స్ వాటర్ ప్రూఫ్స్ ఉంటాయి అన్నమాట అవన్నీ ఎందుకంటే దే స్పెండ్ సో మచ్ ఆఫ్ మనీ కదా దే వాంట్ దట్ కైండ్ ఆఫ్ సేఫ్టీ ఆన్ దట్. సో అలాంటి కార్డ్స్ ఉంటాయి వాటికి. సో అందులో యూ కెన్ పుట్ వాట్ కార్డ్ లైక్ యూనో ఆ ఏం కార్డ్ అనేది ఈ నంబర్ వేసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ సీన్ నంబర్ ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఏ దేనికైనా కూడా మాస్టర్ షాట్ ఉంటుంది. మాస్టర్ షాట్ ఉన్నప్పుడు ఆ సీన్ నంబరు లైక్ యూనో 12th సీన్ అనుకోండి 12 అని వేస్తారు ఫస్ట్ మాస్టర్ షాట్ కనుక 12 అని వేస్తారు. దాని తర్వాత ఆ ఎన్నో టేక్ అది టేక్ లైక్ యూనో 1 టేక్ వచ్చిందా 2 టేక్స్ వచ్చిందా అది డైరెక్టర్గా కన్ఫర్మ్ చేస్తాడు అనమాట. ఓకే ఈ టేక్ ఓకే అంటే ఇది దీని ఇన్ఫర్మేషన్ ఫస్ట్ ఇలా పట్టుకున్నప్పుడు ఇది మన ఎడిటింగ్లో చూసుకుంటాడు. ఓకే ఈ షార్ట్ ఫస్ట్ ఏంటంటే ఇట్లా షార్ట్ లిస్టింగ్లో ఇట్లాంటి పేపర్స్ ఉంటాయి వీటిలో ఆ సీన్ నంబరు ఆ స్లాట్ నంబరు ప్లస్ దాంట్లో ఫైల్ నెంబర్ ఉంటుంది ఫైల్ నెంబరు ఇవన్నీ ఇన్ఫర్మేషన్ కూడా ఇట్లాంటి పేపర్లో ఒకటి పేపర్ తయారు చేసేసి వాళ్ళకి పంపిస్తారనమాట. సో తను అది చూసుకొని ఆ వీడియో క్లిప్ ఫస్ట్ ఏంటంటే ఇదే ఉంటుంది. ఫస్ట్ ఇట్లా పట్టుకున్నప్పుడు మనం వీడియో ఓపెన్ చేసినప్పుడు ఇదే ఉంటుంది ఎందుకంటే ఇది కొంచెంసేపు ఇట్లా పట్టుకుంటే ఫస్ట్ మనకు ఫస్ట్ ఇదే కనిపిస్తుంది అనమాట. సో ఫర్ దెమ్ ఇట్స్ ఈజీ లైక్ యూనో ఏ షార్ట్ ఏ సీన్లో ఏం సీను ఏ షార్ట్ అనేది వాళ్ళకి ఈజీగా ఉంటుంది అనమాట. సో ఆ క్లిప్ తీసేసుకొని వాళ్ళు ఎడిటింగ్లో ప్రాసెస్ చేస్తారనమాట దాన్ని. రెండోది ఏంటంటే ఇప్పుడు అది చెప్పా కదా 12 అని 12లో ఇఫ్ యూ హ్యావ్ మోర్ షార్ట్స్ వాళ్ళు ఏం చేస్తారంటే 12A 12B
12C అట్లా వేసుకుంటూ వెళ్తారు. అది ఎన్నో టేక్. ఇక్కడ ఎన్నో టేక్ అనేది టేక్ నెంబర్స్, లైక్ యూనో ఫస్ట్ టేక్ వచ్చిందా, సెకండ్ టేక్ వచ్చిందా, ఫిఫ్త్ టేక్ వచ్చిందా, ఒక్కోసారి 30 కూడా వెళ్తాయి, 30 టేక్ వచ్చిందా. సో ఇవన్నీ ఫైల్స్ అయిన వరకు లైక్ యూనో ఎడిటింగ్లో చాలా కాంప్లికేటెడ్ అనమాట వాళ్ళకి సార్ట్అవుట్ చేసుకోవడానికి. అండ్ దిస్ విల్ హెల్ప్ దెమ్ లైక్ యూనో. సో పోస్ట్ ప్రొడక్షన్లో ఇట్స్ వెరీ వెరీ ఈజీ అవుతుంది అనమాట వాళ్ళకి. చూసేసి ఆ పేపర్లో చూసి ఓకే ఇది ఫైనలైజ్ అయింది, సో వాళ్ళు ఈ షార్ట్ ఇది ఏదైనా క్లిప్ చూసుకొని ఆ క్లిప్ తీసేసుకుంటారనమాట. సో దాని గురించి అని ఈ క్లాపర్ బోర్డు యూజ్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అంత ఇంతకుముందులా కాకుండా ఇప్పుడు డిజిటల్ అయిపోయింది కనుక ఒక్కోసారి కొన్ని పెద్ద సినిమాలకి మూడు కెమెరాలు కూడా యూజ్ చేస్తారు. సో అలాంటప్పుడు లైక్ యూనో ఏది అనేది మళ్ళీ ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. సో దానికి ఏం చేస్తారంటే ఈ క్లాపర్ బోర్డులో ఇక్కడ కొనాకి ఒక కలర్ పెడతారు, కెమెరా ఏ, కెమెరా బి, కెమెరా సి, అంటే మూడింటికి మూడు కలర్లు ఇటు టేప్స్ ఉంటాయి అనమాట. అంటే ఏ టేపు ఇక్కడ పెడితే ఓకే ఈ దీంట్లో కెమెరా ఏలో ఇది రికార్డ్ చేశారు, కెమెరా బిలో ఇంకొకటి చేశారు, రికార్డ్ సీలు. సో ఆ మూడు డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఆర్టిస్టులకు కూడా అక్కడ నిల్చున్నప్పుడు కానీ చేసినప్పుడు ఆ డిఫరెంట్ కలర్స్ పెడతారు. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే షోల్డర్ షాట్ తీసుకోండి. షోల్డర్ షాట్ అంటే ఒకరు ఇట్లా ఉంటారు, ఒకరు ఇట్లా ఉంటారు, వీళ్ళిద్దరు కాన్వర్సేషన్ ఉంటుంది. వీళ్ళిద్దరు కాన్వర్సేషన్ ఉన్నప్పుడు మనం వైడ్ యాంగిల్ తీసినప్పుడు ఫస్ట్ కెమెరా ఎక్కడ ఉంటుంది, వీళ్ళిద్దరిని ఇట్లా పెడతాం, ఓకే ఇట్లా పెట్టి షూట్ చేస్తాం. ఇంకో యాంగిల్ ఏం చేస్తామంటే ఇదే కెమెరా ఇక్కడ కూడా ఉంటుంది, ఈ పక్కన కూడా ఒక కెమెరా పెట్టి తినని ఇక్కడికి ఒక షాట్ తీస్తాము తిను కాన్వర్సేషన్స్. ఇంకోటి ఇక్కడ కెమెరా పెట్టి ఈ పర్సన్ని ఇక్కడ వరకు తీస్తాము. సో ఈ మూడు కలిపి ఎడిటింగ్లో ఈ మూడు క్లబ్ చేసేసి తను ఎడిటర్లో ఏం చేసుకుంటాడంటే ఎక్కడికించి ఎక్కడికి ఎవరిని చూపెట్టాలి, వైడ్ యాంగిల్ చూపెట్టాలా, తినది ఏమైనా ఇంపార్టెన్స్ ఉంటే తినని చూపెట్టాలా, తిన ఇంపార్టెన్స్ ఉంటే తినని చూపెట్టాలా అనేది తను డిసైడ్ చేసుకుంటాడు. అది ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఎట్లా అంటే ఈ మూడు క్లిప్స్ ఒక్క దగ్గర ఇచ్చినప్పుడు ఇట్ గివ్స్ అన్ ఆప్షన్ లైక్ యూనో ఏది చూపెట్టాలనుకుంటున్నాం అనేది ఒక బ్లేడ్ లాగా చూపిస్తుంది, దాన్ని కట్ చేసుకోవచ్చు అనమాట మనం. ఒక ఇది కట్ చేసినప్పుడు వీడు ఇక్కడ చూపిస్తుంది, ఇక్కడ కట్ చేసినప్పుడు ఇక్కడ చూపిస్తుంది. ఇట్స్ లైక్ యూనో ఆ సాఫ్ట్వేర్ చూపెట్టేస్తుంది అనమాట మనకి. సో అందుకని ఇప్పుడు ఎడిటర్కి ఏ కెమెరాలో ఏం రికార్డ్ చేసింది అనేది ఈ మూడు క్లిప్స్ ఆ సీన్దే కాదని తెలవడానికి ఏంటంటే ఆ టేప్స్ కూడా యూజ్ చేస్తారనమాట, లైక్ ఒక కలర్ టేప్ యూజ్ చేస్తారు. సో ఇవన్నీ కూడా పోస్ట్ ప్రొడక్షన్ ఈజీ చేయడానికి ఈ క్లాపర్ బోర్డు యూజ్ చేస్తారు. యా సో అదే అండి. సో క్లాపర్ బోర్డ్ అంటే అదే ఒక అతను రిక్వెస్ట్ చేశాడు, సో దట్స్ వై వీ యూజ్ దిస్ క్లాపర్ బోర్డ్. మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్స్లో పెట్టండి, ఐల్ ట్రై టు మేక్ ఎ వీడియో ఆర్ మేక్ అనదర్ వీడియో, సారీ ఐల్ మేక్ ఎ వీడియో ఆర్ లైక్ యూనో కామెంట్స్ని చెప్పగలిగితే కామెంట్స్లో నేను చెప్పేస్తాను. అంతే అండి, ఈ వీడియో ప్రసాద్ అనే వ్యక్తి రిక్వెస్ట్ చేశాడు, తన గురించి చేశాను. మిగతా వాళ్ళకి కూడా ఏమైనా హెల్ప్ వస్తుందేమో అని చేశాను. యా అంతే అండి ఈ వీడియోలో. I'll see you in the next video. Thanks. Bye.